అమెరికాలో మహిళా బాడీ బిల్డింగ్ అంటే గుర్తొచ్చే పేరు ఐరిస్ స్కేల్. మగవారు సైతం అసూయపడేలా బాడీ బిల్డింగ్ క్రీడలో ఈమె రాణించింది. అందుకోసం కఠోర శ్రమ చేసింది. క్రీడలు అనేవి స్త్రీ పురుషులిద్దరికీ ఉద్దేశించినవే అయినా కూడా కొన్ని రకాల క్రీడలు కేవలం మగవారికి మాత్రమే సరిగ్గా సరిపోతాయి. మహిళలు ఆయా క్రీడల్లో రాణించినా కూడా కొన్నిసార్లు వారు అసంతృప్తితో నిష్క్రమించిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో బాడీ బిల్డింగ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఐరిస్ స్కేల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఐరిస్ స్కేల్ ఆగస్టు 22, 1974న జన్మించిన ఐరిస్ అమెరికాకు చెందిన ఒక నల్లజాతి మహిళ. అమెరికాలో మహిళా బాడీ బిల్డర్లకు ఈమె ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. అప్పటికే పలు మెడల్స్ గెలుచుకున్న ఈమె అంతకు ముందు మిస్ ఒలింపియా కూడా గెలుచుకుంది. చాక్లెట్ చిప్ అని కూడా క్రీడా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈమె వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు. 5.8 అడుగుల ఎత్తు ఉండి దాదాపు 75 కిలోల బరువు ఉండే ఈమె 1999లోనే IBFF ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఇంత సాధించడం వెనుక ఆమె కఠోర కృషి దాగి ఉంది. బాడీ బిల్డింగ్ స్టేజ్ పై బాడీ ప్రదర్శన చేస్తున్నప్పుడు మగవారికి ఏమాత్రం తీసిపోకుండా కండరాలు చూపగలగడమే ఈమె ప్రత్యేకత. సాధనలో భాగంగా బాస్కెట్బాల్ లాంటి క్రీడలు కూడా ఈమె ఆడుతుంది. క్రీడల్లో ఈమె చూపిన ప్రతిభకు గాను ఎన్నో అథ్లెటిక్ స్కాలర్షిప్లు కూడా వచ్చాయి. అమెరికాలోని మిస్సిసిపిలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె ఆ తరువాత MBA కూడా పూర్తి చేసింది. బాడీ బిల్డింగ్ క్రీడలో తన ప్రవేశం చాలా నాటకీయంగా జరిగింది అని ఆమె చెబుతుంది. తను చదువుకునే ప్రదేశం నుంచి కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీకి నివాసం మార్చిన తరువాత ఇరుగు పొరుగు వారు అందరూ ఫిట్నెస్ పైన ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం ఆమె గమనించింది. తను కూడా అలా ఫిట్ గా ఉండాలన్న ఉద్దేశంతో మొదట్లో దగ్గరలోని జిమ్ లో సభ్యత్వం తీసుకుంది. కొన్నాళ్ల తరువాత అదే జిమ్ లో ట్రైనర్ గా ఉద్యోగంలో జాయిన్ అయింది. ఆ విధంగా బాడీ బిల్డింగ్ లోని మెలకువలతో అందుకు తగిన ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉండడంతో పూర్తి కాలం ఫోకస్ చేయడానికి వీలుపడింది. రకరకాల స్పోర్ట్స్ మ్యాగజైన్లు ఈమెపై దృష్టి సారించి ఆమె గురించిన కథనాలు వెలువరించాయి. అప్పటికి మహిళా బాడీ బిల్డింగ్ లో పేరు తెచ్చుకున్న ఎంతో మంది క్రీడాకారిణుల ఫోటోలను తన రూమ్ లో అంటించుకుని వాటిని చూసినప్పుడల్లా స్ఫూర్తిని పొంది తన లక్ష్యం దిశగా అడుగులు వేసేది. 1999 నుంచి 2002 వరకు మహిళా బాడీ బిల్డింగ్ అమెరికా అంటేనే ఈమె పేరు గుర్తుకు వచ్చేది. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ జరిగినా ఈమె టాప్ 5 ప్లేస్ లో ఉండేది. 2000 సంవత్సరంలో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ పోటీలలో భాగంగా చిన్న తప్పు కారణంగా డోపింగ్ టెస్ట్ లో విఫలమయ్యి పోటీల నుంచి తప్పుకుంది. 2001లో మిస్ ఒలింపియా కైవసం చేసుకోగలిగింది. 2004లో మిస్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ను ఈమె గెలుచుకుంది. తిరిగి 2005లో IFBPకి చెందిన ఫోటోలలో మొదటి ప్లేస్ దక్కించుకోగలిగింది. అయితే ఈ క్రమంలో తన శరీరం ఒక వికృత ఆకారాన్ని సంతరించుకుంది అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం మీద మహిళా బాడీ బిల్డింగ్ అనగానే తక్కువ గుర్తుకు వచ్చేలా తన పేరును సుస్థిరం చేసుకుంది. అయితే తన సుదీర్ఘ కెరీర్ లో తను పోగొట్టుకున్నది మాత్రం తన సహజమైన స్త్రీ శరీర ఆకృతి అని బాడీ బిల్డింగ్ కోసం చేసిన వ్యాయామం వల్ల తాను సహజత్వాన్ని కోల్పోయి ఒక వికృత శరీర ఆకారాన్ని కొని తెచ్చుకున్నాను అంటూ ప్రస్తుతం బాధపడుతోంది. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.